ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. మీరు బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి రెండు ప్రణాళికలు రూపొందించుకున్న ప్లాన్ ఏ ప్లాన్ బి అనే రెండు ప్రణాళికలు రూపొందించుకున్నారంటున్నారు. ప్లాన్ ఏలో భాగంగానే వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్ఆర్ అంటే మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి గారాల పట్టిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, తెలంగాణ అధ్యక్షురాలుగా ఉన్న శర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇప్పటివరకు అయితే నాకు అంత పెద్ద నా నోటీసులు అయితే ఉండి జరగలేదు. బట్ డెఫినెట్ గా యాడెడ్ అడ్వాంటేజే కదా వాడు రావడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి. సో డెఫినెట్ గా వస్తే పార్టీకి మంచి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు తన రాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. కేవలం ఊహాజనితమేనా, నిజంగా అంటే చర్చలు జరిగాయా? లెట్ మీ కన్ఫర్మ్ విత్ హైకమాండ్. నేను హైకమాండ్ తో డిస్కస్ చేసి మీకు నేను చెప్తాను. మళ్ళీ నిన్న రోజు ఒక టీవీ ఛానల్ డైరెక్ట్ గా లైవ్ ప్రోగ్రామ్ పెట్టేసింది. అసలు షర్మిలా గారిది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది, ఇక పార్టీ విలీనం కాబోతోంది అన్నప్పుడు ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మీకు ఆ విషయం తెలియదంటారా? కొన్ని హైకమాండ్ చేసేటువంటి నిర్ణయాల్లో కొన్ని మేము మాట్లాడవలసి ఉంటుంది, కొన్ని మాట్లాడవలసి ఉంటుంది. యాజ్ అండ్ వెన్ అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడా మాకు తెలియడం జరుగుతుంది డెఫినెట్ గా. సో పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా, ఎవరు జాయిన్ అయినా మోస్ట్ వెల్కమ్. వాళ్ళందరూ కూడా రావాలి, పార్టీ స్ట్రెంగ్త్ అని కావాలి, పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. సో డెఫినెట్గా ఐ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, వీ ఆల్ వెల్కమ్ హియర్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ. అంటే కేసీ వేణుగోపాల్ గారు మొత్తం మీద నిన్న బ్రదర్ అనిల్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. జూలై 8న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా ఇడుపులపైకి రాబోతున్నారు. వైఎస్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించిన తరువాత షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరడము, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము ఇక తరువాయి అంటున్నారు కదా. నాకు కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే. బట్ ఇప్పటి వరకు నాకు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గర నుంచి ఇంకా నాకేం డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో డెఫినెట్ గా వారు కనుక పార్టీ ఇంట్రెస్ట్లో వారు మాట్లాడి వాళ్ళే డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఐ వెల్కమ్ ఇట్. దాంట్లో ఏం పెద్ద ఇది లేదు. బట్ కొద్ది రోజులు ఏమైనా ఇంటిమేట్ చేస్తారా, ఎందుకంటే జూలై 8 అనేది ఇంకా కొంచెం సమయం ఉన్నటువంటి నేపథ్యంలో. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మేము కోరుకుంటున్నాం, వస్తే మంచిదని కూడా నేను భావిస్తున్నాను. అంటే ఏపీసీసీ అధ్యక్షుల నోటీసులో లేకోకుండానే చర్చలన్నీ జరుగుతున్నాయంటే మేము అనుకోవచ్చా? అంటే కొన్ని ఆఫ్ ది రికార్డు ఉంటాయి, కొన్ని ఆన్ ది రికార్డు ఉంటాయి. నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా పార్టీ కార్యకర్తగా అన్ని మెటీరియలైజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ప్రస్తావించాను. మీరు డమ్మీ కాదు, మీరు మీరు ఏపీసీసీ అధ్యక్షులు, మీరు మిమ్మల్ని ఏమైనా డమ్మీగా పెట్టి ఏమైనా అక్కడ గేమ్ ఆడుతున్నారా? అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోకి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారిని ఆహ్వానించే సత్యం అయితే మీతో ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఇలా అనుకుంటున్నామని కేసీ వేణుగోపాల్ గారు చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి చేసుంటే మీరు క్లారిటీ చెప్పండి. ఇంకా నా నోటీసులో లేదు, విన్నాను, నాకు ఇన్ఫర్మేషన్ అంతే అంటున్నారు. అంతే చెప్తాను కదా, ఇప్పుడు పార్టీ హైకమాండ్ కదా నేను మాట్లాడవలసింది, లేకుంటే ఇది కదా. నేను మీడియాకి రివీల్ చేయవలసిన కొన్ని అంశాలు ఉంటాయి, మీడియాకి రివీల్ చేయకుండాటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ అనేటువంటి దగ్గర నుంచి, లేదా పార్టీలో మా పెద్ద నాయకుల దగ్గర నుంచి ఒక మూవ్ జరిగిన తర్వాత డెఫినెట్ గా ఇవన్నీ కూడా ముఖ్యమైన వాళ్ళకి ఎవరికి ఒకరు నోటీసులో లేకుండా ఏం జరగవు. బట్ యాజ్ అండ్ వెన్ మీరు ఇందాక అడిగింది ఏంటి, మేడము రాహుల్ గాంధీ గారు వచ్చేవారు జూలై 8, ఇవన్నీ ఇంకా ఇప్పటి వరకు దాని మీద దానికి ఇంకా ఏంటి అనేటువంటిది ఇంకా వర్కౌట్ అయిందని నేను అనుకోవట్లేదు. అయిన వెంటనే నేను మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే చెప్తాను ఏంటి అనేటువంటి. అంటే ఇంకా అంటే కన్ఫర్మ్ కాలేదు జూలై 8న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇడుగురుపాయి కంటే కడప జిల్లా ఉడుపులపాయకి రాబోతున్నారు అనేది ఊహాజనికం చెప్తే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి అయితే కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం షర్మిలా గారి అంశం కూడా అంతేనా? షర్మిల గారి అంశం జరుగుతున్నటువంటి మాట నా నోటీసులో ఉంది, నాకు కూడా తెలుసు. బట్ హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయాలు, హైకమాండ్ చెప్పేటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుని ఆటోమేటిక్గా నాకు చెప్తారు. నేను దాన్ని బట్టి నేను మళ్ళీ మాట్లాడి చేస్తాను. అంటే షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆమెకు వ్యక్తిగత ఇంట్రెస్ట్? అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి, ఏపీలో పూర్వవైభవం తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్? డెఫినెట్లీ ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్. ఓకే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి. రాజశేఖర రెడ్డి గారు వారు పీసీసీ ప్రెసిడెంట్గా రెండు సార్లు చేయడం కానీ, ముఖ్యమంత్రిగా కానీ, సీఎల్పీ లీడర్గా కానీ, ఇవన్నీ ఎంపీగా కానీ అన్ని కాంగ్రెస్ పార్టీలో చేశారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆఖరిలో, నేను కూడా అప్పుడు సీఎల్పీ మెంబర్గా ఉన్నాను, పీసీసీ గాంధీ భవన్లో జరిగినటువంటి మీటింగ్లో వారు చెప్పింది రాహుల్ గాంధీ గారిని ఇదేసారి ప్రధానమంత్రి చేయాలనేటువంటి అంబిషన్ విష్ తోటి ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ వారు పరమపదించడానికి కొద్ది రోజుల ముందు ఆ విధంగా మాట్లాడారు. సో డెఫినెట్గా వీ ఆల్ రెస్పెక్ట్ హిమ్. ఈరోజు కూడా మేము వారిని మా నాయకుడిగానే పరిగణిస్తూ ఉంటాం.
సో డెఫినెట్గా ఆవిడ రావడం అనేది మోస్ట్ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెల్కమింగ్. షర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడంలో కూడా కేవీపీ రామచంద్రరావు గారి పాత్ర ఏమైనా ఉంటుందా? నాకు దాని మీద ఐడియా లేదు, క్లారిటీ లేదు, నేను మాట్లాడలేదు వారితో. ఇప్పుడు ఆమె పార్టీని విలీనం చేస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? పాసిబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, వచ్చిన జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి. బట్ బెస్ట్ అయితే మీకు ఆవిడ మాట్లాడితే క్లారిటీ వచ్చేస్తుంది. షర్మిలా గారు ఏపీ లేదు అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఏపీలో అడుగు పెట్టారనుకోండి, ఆవిడకి ఏ బాధ్యతలు ఇస్తారు అనేది తర్వాత అంశం. అది ఏపీసీసీ అధ్యక్షురాలకు ఇస్తారా ఏమని ఒకటి. షర్మిలా గారి సోదరుడు, షర్మిలా గారి అన్న అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అలాంటప్పుడు షర్మిలా గారిని మీరు ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ప్రయోగించేదే ఉంటుందో, ఆవిడ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడ ఆల్రెడీ వచ్చారు, తెలంగాణలో పార్టీ పెట్టారు, తెలంగాణలో ఆవిడ పనిచేసుకుంటున్నారు. కరెక్ట్, కానీ ఇక్కడ తెలంగాణ కాదు, షర్మిలా గారిని ఏపీలోకి తీసుకురావాలనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యూహము. కానీ ఇక్కడ ఏపీలో సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఒకటే రాదు. షర్మిలా గారు అక్కడ పార్టీ పెట్టుకోవచ్చు, అక్కడ ఉండే వేరు వేరు రాష్ట్రాలు ఇప్పుడు అన్నా చెల్లెలది, ఇప్పుడు ఆమెను ఇక్కడికే తీసుకొస్తే మీ భానం ఎంతవరకు తగిన అవకాశం ఉంది? అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకమైనటువంటి కుటుంబాల్లో, అనేకమైనటువంటి పార్టీలో ఉన్నారు. విజయరాజే సింధియా గారిని మీరు చూసుండొచ్చు, రాజమాత అనేవారు. ఆవిడ భారతీయ జనతా పార్టీలో స్టాల్వర్ట్గా ఉండి భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉండేవారు. ఈజ్ టాలెస్ట్ టవరింగ్ పర్సనాలిటీ ఇన్ ది భారతీయ జనతా పార్టీ. ఆవిడ కొడుకు ఉన్నటువంటి సింధియా గారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో మొన్నటి వరకు ఆ సింధియా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆవిడ వసుంధరా రాజే సింధియా గారు. వాళ్ళ అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. పాలిటిక్స్లో ఇవన్నీ మనం రాజరికం వ్యవస్థ నుంచి చూస్తున్నాం. వైఎస్ఆర్ కుటుంబం కదా ఇదంతా కూడా. ఎవరైనా షర్మిలా గారు జగనన్న వదిలిన బాణంగా రాజకీయాల్లో దూసుకుపోయారు ఆవిడ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధానికి వెళ్తారంటారా? అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలు. ఆవిడ ఆవిడకి క్లారిటీ ఉంది, ఆవిడకి అవగాహన ఉంది, పాదయాత్ర చేశారు, రాష్ట్రం మీద అవగాహన ఉంది, పాలిటిక్స్ మీద అవగాహన ఉంది. మొన్న కూడా ఒక పార్టీని ఫ్లోట్ చేసి తిరిగారు. సో ఎక్కడ ఉపయోగించుకుంటారు, ఏం చేస్తారు అనేటువంటిది వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి అంశాలు. హైకమాండ్కి సంబంధించింది, షర్మిలమ్మ గారికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ అంటే మీరు స్వాగతిస్తారా? ఆంధ్రప్రదేశ్ 100% అండి, ఆమె పార్టీ లాయలిస్ట్. ఓకే, కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారిని పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగిస్తే ఆమె నాయకత్వంలో పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% 200% మనస్ఫూర్తిగా చెప్పారు, 100% 200% నాట్ ఈవెన్ 100%. హైకమాండ్ పిలిచి ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె పార్టీ లాయలిస్ట్. నాకు పార్టీ తప్పించి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు లేకుండా ఉంటే నేను ఏనాడో కూడా, చాలా పార్టీలు ఆఫర్ ఉన్నా కూడా నేను ఏనాడు కూడా ఎక్కడో వెళ్ళినటువంటి పరిస్థితి కాదు. సో డెఫినెట్గా ఆమె కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, ఐ వెల్కమ్ ఇట్. నాకు హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఏది దశాదిశాన్ని దిశిస్తే అది చేస్తాను. చిన్న బయట ఒక విమర్శ వినిపిస్తుంది, ఇటీవల అంటే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సఖ్యతగానే ఉంటున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నా కేంద్రంలో కాస్త సఖ్యతగానే ఉంటున్నారు అనిపిస్తుంది. అయితే బీజేపీ అమిత్ షా గారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టడం, మళ్ళీ అమిత్ షా గారు ఇటీవల ఇక్కడికి వచ్చిన జేపీ నడ్డా గారు శ్రీకాళహస్తిలో కావచ్చు, అమిత్ షా గారు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద, వారి ప్రభుత్వం మీద బురద జల్లడము, ఈ పరిస్థితుల్లో బీజేపీ వైసీపీకి జలక్ ఇస్తుందన్న ఉద్దేశంతోనే షర్మిలా గారిని అలా కాంగ్రెస్ బయటకు మళ్లించే కార్యక్రమం ఒకటి తెర వెనుక జరుగుతోంది అనేది అయితే బలంగా వినిపిస్తోంది బయట. ఒకవేళ షర్మిలా గారిని అటు కాంగ్రెస్ వైపు మళ్లించి లేకపోతే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే అంటే చెలిమి మరీ దూరం అయ్యే కొద్దీ వైఎస్ఐపి ఏమన్నా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా, వారికి ఏమన్నా కేంద్రంలో సహకరించేందుకు మొగ్గు చూపుతుందా అన్న ప్రశ్నలు కూడా బయట ఉత్పన్నమవుతున్నాయి. ఇవేమన్నా ఉన్నాయంటారా? ఏమి, నేను ఇంతవరకు అయితే ఆలోచించలేదు. మీరు యాంకరింగ్ పార్టీ చెప్పినంత అవగాహన నాకు లేదు, కానీ బట్ మేబీ ఇవన్నీ ఇఫ్స్ బట్స్ అని పాలిటిక్స్లో ఎవరు ఏమి చెప్పలేరు, ఏమి డినైడ్ చేయలేరు, టైం ఒకటి డిసైడ్ చేయవలసి ఉంటుంది. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది స్టేట్ పాలిటిక్స్. ఓకే, ఒకటి ప్లాన్ ఏలో భాగంగా షర్మిలా గారి రాక జరగలేదు అనుకోండి, షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీకి రాలేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్లాన్ బి ఏముందంటారు? సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. మాకు 175 నియోజకవర్గాలు కోఆర్డినేషన్ కమిటీస్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. త్వరలోనే చేంజెస్ ఎక్కడైతే చేయాలో అక్కడ నిన్ననే మా ఆల్ ఇండియా సెక్రటరీస్ వచ్చారు, రివ్యూ మీటింగ్ పెట్టాం వర్కింగ్ ప్రెసిడెంట్స్ తోటి. వివిధ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వాళ్ళ యొక్క పనితీరుని బట్టి సమీక్షించండి, ఎందుకంటే కొంతమంది సీరియస్గా కంటెస్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేసి కొత్త వాళ్ళని వేసుకుంటాం. పీసీసీ కార్యవర్గాన్ని కూడా త్వరలోనే వేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ వరకు, జూలై 15 మంత్ ఎండింగ్ వరకు సాధ్యమైనంత వరకు ఇవన్నీ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాం. చేసుకుని మా కాంగ్రెస్ పార్టీ మంచి ఎలక్షన్ మేనిఫెస్టోని
పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం కర్ణాటక చూసాం, హిమాచల్ ప్రదేశ్ చూసాం, ఛత్తీస్గఢ్ చూసాం, రాజస్థాన్ చూసాం. వండర్ఫుల్గా మా పార్టీ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అక్కడ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ 5 ఇచ్చాము. సో 5 కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో చెప్పారు. ఇటువంటివి ఏమున్నాయో చూసి హైకమాండ్తో మాట్లాడి, మేనిఫెస్టో కమిటీతో మాట్లాడి, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని తయారు చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము పనిచేయడం జరుగుతుంది.